హాయ్ గాయ్స్, తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి భయ్యా, అండ్ వీ హ్యావ్ ఎ విన్నర్. కాంగ్రెస్ పార్టీ అండ్ దర్ రన్నర్ అప్ ఇస్ బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండ్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్. ఈ ఎలక్షన్ చాలా స్పెషల్ అండ్ చాలా కాస్ట్లీ ఎలక్షన్ కూడా భయ్యా. చాలా మనీ పంపింగ్ చేశారు సోషల్ మీడియా ప్రమోషన్లో కూడా. కేటీఆర్ గారు అయితే ఒక పాన్ ఇండియా సినిమాకి సౌత్ ఇండియన్ హీరో ఎంత తిరుగుతాడో దానికంటే డబల్ తిరిగారు భయ్యా. అంత ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ ఇవి. అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ లాస్ట్ భయ్యా. కేటీఆర్ గారు ఒక ట్వీట్ గురి చేశారు భయ్యా, అదేంటంటే, గ్రేట్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ బీఆర్ఎస్ పార్టీ 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. కంగ్రాచులేషన్స్ టు కాంగ్రెస్ పార్టీ ఆన్ విన్నింగ్ ద మ్యాండేట్. విషింగ్ యూ గుడ్ లక్. ఫ్రాంక్లీ నాకు హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ బాగానే అనిపించింది భయ్యా. ఆ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. రీసెంట్లీ ఒక ప్రమోషనల్ వీడియోలో చాలా లొకేషన్స్లో షూట్ చేశాను హైదరాబాద్లో. ఆ వీడియో కింద మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ ఏంటంటే, ఫారెన్కి ఎప్పుడు వెళ్ళావు భయ్యా అని అడిగారు. అది ఫారెన్ కాదు స్వామి, హైదరాబాదే అని చెప్పాల్సి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఉంటే సరిపోదుగా, అందుకే ఓట్లు పడలేదేమో. ఎక్స్పర్ట్సే చెప్పాలి ఓట్లు ఎందుకు పడలేదో. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ, కరప్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ ఫర్ ద యూత్? బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కామెంట్ చేయండి. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ విన్ ఫర్ రేవంత్ రెడ్డి గారు భయ్యా. ఎందుకంటే ఆయన ఇనీషియల్లీ టీడీపీలో ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ తెలంగాణలో వాష్అవుట్ అయిపోయింది కంప్లీట్లీ. దాని తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. దానికి ముందు ఆయన ఓట్కి నోట్ కేసులో జైలుకి కూడా వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఆయనని పీసీసీ చీఫ్ని చేశారు. చాలా వ్యతిరేకత వచ్చింది బయట నుంచి వచ్చిన క్యాండిడేట్ని పీసీసీ చీఫ్ని చేయడం ఏంటని. అన్ని అడ్డంకుల్ని దాటుకొని కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది భయ్యా ఇప్పుడు. లెట్స్ సీ ఎవరు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతారో కాంగ్రెస్ తరఫున. ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరో డిసైడ్ అవ్వలేదు. బట్ మీకు సీఎం క్యాండిడేట్ ఎవరైతే బెటర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు భయ్యా. ఏం ట్వీట్ చేశారంటే, హాయ్ రాహుల్ గాంధీజీ అండ్ సోనియా గాంధీజీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మెనీ ఇయర్స్ ఐ రీగెయిన్డ్ ద ట్రమెండస్ రెస్పెక్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ బికాస్ రేవంత్ అనుముల ఈజ్ గోయింగ్ టు బీ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు పవర్లోకి వచ్చాక మంచి చేస్తే చాలా మంచిది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ భయ్యా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ ఓకే బీఆర్ఎస్ పార్టీ, మీరు స్ట్రాంగ్ ఆపోజిషన్గా నిలబడి మళ్ళీ పవర్లోకి వస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.